హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మరి డిఎస్సికి సంబంధించి, డిఎస్సి గురించి, విద్యార్థులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, అలాగే డిఎస్సి రిజల్ట్, మరి అనేక సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి ఈ ఎగ్జామ్ గురించి తీసుకెళ్ళినప్పటికీ వాటి మీద సొల్యూషన్స్ అయితే వాటికి ఇవ్వకోకుండానే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడంలో ఉన్న గందరగోళం గురించి ఒక మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఒక లీడింగ్ న్యూస్ పేపర్ లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఎస్సి ప్రాబ్లమ్స్ గురించి ఎంతో మంది ఎన్నోసార్లు మనం గలమెత్తున్నా గానీ, లేదంటే మన ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నా గానీ, ఏ న్యూస్ పేపర్ లో కూడా మనకి మన ప్రాబ్లమ్స్ గురించి అయితే ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. ఇది ఒక న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. డిఎస్సి ఫలితాలపై వేడని గందరగోళం అని చెప్పేసి దీని మీద ఒక పెద్ద ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా, డిఎస్సి వలన అభ్యర్థులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇందులో వివరించడం జరిగింది. మరి ఎడ్జిటి ఎగ్జామ్ కావచ్చు, అనేక సెషన్ల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, వాటికి సంబంధించిన ఆన్లైన్ పేపర్లకు సంబంధించిన కంప్లైంట్స్ కావచ్చు, మరి ఆన్లైన్ పేపర్లో మరి పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి దాని మీద అనేక అభ్యంతరాలు మరి గవర్నమెంట్ పంపించినా కానీ దాని మీద సరైన స్పందన అయితే లేకుండా పోయింది. వాటిని పరిష్కరించకుండానే మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, ఈ మెయిన్ హెడ్డింగ్ అయితే డిఎస్సి ఫలితాలపై వేడని గందరగోళం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మిగిలిన డీటెయిల్స్ లో మనం వెళ్ళినట్లయితే మనకి క్లియర్ గా ఇక్కడ అంశాలు అయితే మనకి తెలుస్తున్నాయి. డిఎస్సి ఫలితాలపై వేడని గందరగోళం అని చెప్పేసి మనకి మరి మెయిన్ హెడ్డింగ్ అయితే ప్రకటించడం జరిగింది. దానిలో ఉన్న సబ్ టైటిల్ చూద్దాం. మెరిట్ జాబితా అస్తవ్యస్తం. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పులు తడకల ఫైనల్ కి, ఆన్లైన్ ప్రశ్న పత్రాల తీరుపై ఫిర్యాదులు, వాటిని పరిష్కరించకుండానే ఫైనల్ జాబితా విడుదల కగ్గోలు పెడుతున్న అభ్యర్థులు, మెరిట్ జాబితా అస్తవ్యస్తం. నిజంగా మెరిట్ జాబితాలో మరి మన వీడియోస్ చూసినట్లయితే చాలా మంది కామెంట్ చేశారు, మరి నాకు 40 మార్కులు వచ్చాయి, మరి 60 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా మరి మెరిట్ జాబితాలో వాళ్ళ పేరు లేదని చెప్పేసి రావడం జరిగింది. మరి ఇది ఎందుకు జరిగింది? మరి లాస్ట్ ర్యాంక్ 5 మార్కులు, 6 మార్కులు, 17 మార్కులు, 20 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా మరి మెరిట్ జాబితాలో ప్లేస్ వచ్చింది చాలా అన్ని సబ్జెక్టుల్లోనూ. మరి అలాంటిది 40 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎందుకు ప్లేస్ రాలేదు? 40 మార్కులు, 50 మార్కులు వచ్చిన వాళ్ళకి కొంతమంది పేర్లు ఎందుకు మిస్ అయ్యాయి? మరి దీనికి సంబంధించి చాలా మరి కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. మరి విద్యార్థులు ఆ కంప్లైంట్ ఎక్కడ చేయాలో కూడా వాళ్ళు గందరగోళానికి లోనవుతున్నారు. దీనికి సంబంధించి కంప్లైంట్ బాక్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా గందరగోళానికి దారితీసే పరిస్థితి అయితే ఉంది. చాలా మందికి పేర్లు మెరిట్ జాబితాలో రాలేదు. ఎందుకు రాలేదు? మరి వాళ్ళకి 40 మార్కులు వచ్చాయి, 40 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, మరి వాళ్ళకి ఎందుకు మెరిట్ జాబితాలో పేర్లు రాలేదు? ఈ అంశాలు మరి చాలా మంది అభ్యర్థులు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. దానికి సంబంధించి ఎక్కడ కంప్లైంట్ చేయాలనే అంశాన్ని కూడా మరి క్లియర్ గా మరి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా చాలా గందరగోళంలో పడేసింది. ఒకసారి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం. మెరిట్ జాబితా అస్తవ్యస్తం, తప్పుల తడగల ఫైనల్ కి, ఫైనల్ కి లో కూడా మనకు అనేక మిస్టేక్స్ వచ్చాయి, వాటిని కూడా పరిష్కరించలేదు చాలా వరకు, ఆన్లైన్ ప్రశ్న పత్రాల తీరుపై ఫిర్యాదులు, మరి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మరి అందులో పెట్టిన ప్రశ్న పత్రాలు ఒక సెక్షన్ కి మరో సెక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి చాలా మంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాటిని పరిష్కరించకుండానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఫైనల్ జాబితా విడుదల గగ్గోలు పెడుతున్న అభ్యర్థులు, దీని గురించి చాలా మంది అభ్యర్థులు అనేక రకాలుగా మరి నిరసన వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి సొల్యూషన్ అయితే ఇవ్వలేదు, ఇప్పటి వరకు స్పందించలేదు ఫ్రెండ్స్. మరి దాంట్లో పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాలు లక్షలాది నిరుద్యోగుల అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఫైనల్ కీలలో పొరపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయకుండా మెరిట్ జాబితా విడుదల చేశారని నిరుద్యోగులు వాపోతున్నారు. దీనివల్ల 6 మార్కు తేడాతో తమ భవిష్యత్తు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పరీక్షల్లో ఒకే కేటగిరీ పరీక్షను రోజుకు 2 సెషన్లలో గరిష్టంగా 8 రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరీక్షల్లో ఒక సెషన్ లో ఇచ్చిన ప్రశ్న పత్రానికి మరో సెషన్ లో ఇచ్చిన ప్రశ్న పత్రానికి పోలిక ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ఒక సెషన్ కంటే ఎక్కువ సెషన్లు ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో అనేక పేపర్లు ఇవ్వడం జరిగింది. ఒక ప్రశ్న పత్రం మరో ప్రశ్న పత్రానికి ఎట్టి పరిస్థితుల్లో పోలిక ఉండదు అనేది విషయం ఖచ్చితంగా అందరికీ తెలిసిన అంశం. ఈ పరీక్షలో ఒక సెషన్ ఇచ్చిన ప్రశ్న పత్రం మరో రోజు ఇచ్చిన ప్రశ్న పత్రానికి పోలిక ఉండదు. అదే సమయంలో ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆప్షన్లలో కూడా ఒకే సెషన్ లో పక్క పక్కన కూర్చున్న వారికి తేడాలు ఉంటాయని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఒకే కేటగిరీ పరీక్షను ఆన్లైన్ లో పలు సెషన్లలో ఒకటికి మించి నిర్వహించాల్సి వచ్చేటప్పుడు నార్మలైజేషన్ చేపడుతుంటారు. ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలుసు, మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేదు నార్మలైజేషన్? ఇప్పుడు మనం మరి ఒక సెషన్ ఒకే పరీక్షను అనేక సెషన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా అనేక మంది ఎగ్జామ్ రాస్తారు, అనేక పేపర్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి
నార్మలైజేషన్ అనేది చెయ్యాలి, ఇది ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ. మరి ఇది ఎందుకు జరగలేదు? నార్మలైజేషన్ చేయకుండా మరి ఆన్ మరి మెరిట్ లిస్ట్ ఎలా ఇచ్చారు? మరి ఫైనల్ క్యూలో ఉన్న ప్రాబ్లమ్స్, మరి అందులో ఉన్న తప్పులను కూడా మరి చెప్పడం జరిగింది. మరి వాటిని పరిష్కరించకుండా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా ఇచ్చారు? అలాగే బ్యాంకింగ్ జేఈఈ వంటి పరీక్షల్లో ఇదే విధానాన్ని పాటించి ఫలితాలు విడుదల చేస్తుంటారు. జాతీయ స్థాయిలో నిర్ణయించిన ప్రామాణికాల ఆధారంగా నార్మలైజేషన్ చేపడుతుంటారు. కానీ డిఎస్సిలో దానికి సంబంధించి మరి డిఎస్సి విషయానికి వచ్చేసేపాటికి ఈ విధానాన్ని పాటించకుండానే ఫలితాలు విడుదల చేశారని అభ్యర్థులు మండిపడుతున్నారు. అంతే కదా, మరి జేఈఈలో కానీ మిగిలిన నేషనల్ వైడ్గా జరిగే ఎగ్జామ్లో అయినా కానీ, ఆర్ఆర్బిలో కానీ, ఇంకా అనేక మరి ఎస్ఎస్సిలో కానీ జరిగే ఎగ్జామ్స్కి నార్మలైజేషన్ ప్రక్రియ పాటిస్తున్నారు. మరి అట్లాంటిది ఇక్కడ డిఎస్సిలో ఇన్ని సెషన్లలో సుమారు 8 రోజుల కంటే ఎక్కువ 10 రోజుల వరకు ఎగ్జామ్ జరిగినప్పుడు, మరి అనేక పేపర్లు అనేక సెషన్లలో ఇచ్చినప్పుడు, మరి నార్మలైజేషన్ లేకుండా ఎలా మరి రిజల్ట్ అనేది ప్రకటిస్తారు? ఇది రాంగ్ అంటూ ఇక్కడ మనకి విషయం అయితే అలా అర్థమైపోతుంది. సులభ ప్రశ్నలు వచ్చిన వారికి లాభం చూసారు కదా, మనకి డిఎస్సిలో 18-19 తారీఖుల్లో వచ్చిన వారికి ఇది సులభంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, వాళ్ళు కూడా కష్టపడ్డారు, కానీ అక్కడ మిగిలిన ప్రశ్నల పత్రాలతో పోల్చుకుంటే అది చాలా ఈజీ, కొద్దిగా ఈజీగా ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఇది కాదనలేని విషయం. కాబట్టి సులభ ప్రశ్నలు వచ్చిన వారికి లాభం అనేది కూడా జరుగుతుంది. ఇలా ఉండగా ఒకేసారి కాకుండా పలు సెషన్లలో పరీక్షలు నిర్వహించేటప్పుడు ప్రశ్నల స్థాయి అభ్యర్థులందరికీ ఒకే మాదిరిగా ఉండేలా అధికారులు చర్య తీసుకోవాలి. అంతే కదా, అనేక సెషన్లు జరుగుతున్నప్పుడు ప్రశ్న స్థాయి ఖచ్చితంగా ఒకే రకంగా ఉండాలి. మరి ఒకరికి కష్టంగా ఇంకోళ్ళకి తేలిగ్గా, రిజిడిటీ లెవెల్ మనం అంటాం డిఫికల్టీ లెవెల్ అని చెప్పి, అది అందరికి ఒకే రకంగా ఉండాలి. ఒకరికి ఏం ఈజీగా లెవెల్లోనూ ఇంకోళ్ళకి ఏమో డిఫికల్ట్ లెవెల్ ఇచ్చినప్పుడు కష్టంగా, మరి ఈ ఎగ్జామ్ కొనేటువంటి ప్రామాణికం అనేది కొద్ది దెబ్బతినడం జరుగుతుంది. ఈ డిఎస్సి కోసం 52 సబ్జెక్టులకు సంబంధించి 25,720 ప్రశ్నలు అధికారులు రూపొందించారు. వీటిని ఆన్లైన్ పరీక్షల్లో ఆయా అభ్యర్థులకు కేటాయించేటప్పుడు కొన్ని సెషన్లలోని వారికి ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని, మరికొన్ని సెషన్లలో కష్టంగా ఉన్నాయని పరీక్షలు రాసి వచ్చిన రోజు నుంచే అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. మరి చూసారా ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ విషయం తెలుసు, అందుకే వచ్చిన ఎగ్జామ్ అయినా మరుసటి నుంచే ఫిర్యాదు చేయడం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కనిపెట్టుకోలేదు, కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండానే ప్రాథమిక కీలు విడుదల చేసింది. వీటిలో అనేక పొరపాట్లు ఉండటంతో అభ్యర్థుల నుంచి 8,844 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో నిపుణుల కమిటీ కేవలం 136 మాత్రమే పరిగణలోకి తీసుకుంది. చూసారా ఫ్రెండ్స్, 8,844 అభ్యంతరాలు వస్తే ఓకే అందులో సిమిలర్ గా ఉండే ఉండొచ్చు, కానీ అందులో 136 మాత్రమే పరిగణలోకి తీసుకుందని మనకి ఇక్కడ న్యూస్ అయితే నిన్న ఈ విషయాన్ని మరి స్వయంగా గంటా శ్రీనివాసరావు గారు ఈ విషయాలు మన రిజల్ట్ అప్పుడు ప్రకటించడం జరిగింది. అలాగే ఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని, వీటన్నిటిని పరిష్కరించకుండానే మెరిట్ జాబితాను ప్రకటించడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు. అభ్యంతరాలపై నిర్ణయాల్లోనూ తప్పులే. మనం ఎన్ని అభ్యంతరాలు పెట్టినా కానీ వాటిలో కూడా అనేక తప్పులు మరి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ప్రాథమిక కీలోని తప్పులపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి నిపుణుల కమిటీతో పరిశీలింపజేసి వాటిలో 136 ప్రశ్నలకు సంబంధించిన అభ్యంతరాలు సరైనవేనని పేర్కొంది. వాటిపై కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. ఈ ప్రశ్నల్లో సమాధానాలు మారినవి 48, ప్రశ్న సమాధానాలు తప్పుగా ఉండి యాడ్ స్కోరుగా నిర్ణయించినవి 41. ఒకే ప్రశ్నలో చూసారా ఫ్రెండ్స్, ఇందులో మొత్తం సమాధానం అంటే మొత్తం డిఎస్సి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 136 మరి అభ్యంతరాలను అయితే పరిష్కరించారంట. మరి 8,444 ప్రశ్నలు అభ్యంతరాలు వెళ్తే మరి 136 మాత్రం పరిష్కరించారట. మరి మొత్తం ఈ ప్రశ్నలో సమాధానాలు మారింది. ఎన్ని ప్రశ్నలకు సమాధానం మారాయి? 48 ప్రశ్నలకు సమాధానం మారాయి. ప్రశ్న సమాధానం తప్పుగా ఉండి యాడ్ స్కోర్ గా నిర్ణయించిన 41. ఒకే ప్రశ్నలో మరి మిగిలిన న్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకే ప్రశ్నలో రెండు సమాధానాలు కరెక్ట్ గా ఉన్నవి 47గా తేల్చారు. అయితే ఇలా నిర్ణయించిన వాటిలోనూ తప్పులున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఉదాహరణకు తూర్పు కనుమలు ఉన్న రాష్ట్రాలు ఏవి అన్న ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సరైన సమాధానం కాగా, ఫైనల్ కీలో పశ్చిమ కనుమలు ఉన్న కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా సరైనవేనని వాటిని గుర్తించిన వారికి కూడా మార్కులు కలిపేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివే మరికొన్ని కూడా ఉన్నాయి. అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి ఉంటే వీటిని తెలియజేసేవారమని చెబుతున్నారు. మరోపక్క ప్రశ్నలు సులభంగా వచ్చిన రోజుల్లో పరీక్షలు రాసిన వారికి మేలు జరిగేలా ఈ ఫైనల్ కీలో నిర్ణయాలు ఉన్నాయని మరి వాపోతున్నారు. మరి అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి తీసుకున్నట్లయితే మరి ఫైనల్ కీలో వచ్చేసేపాటికి మరి 18-19 తారీఖుల్లో మరి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 8 మార్కులు వరకు యాడ్ స్కోర్ వచ్చింది. ఒక టైం రెండు ఒక క్వశ్చన్కి ఏమో 2 సమాధానాలు ఇవ్వడం జరిగింది. అలాగే 9
క్వశ్చన్ కి సంబంధించి మార్కులు అయితే క్వశ్చన్ మార్కులు అయితే వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖు వాళ్ళకి మరి 5 మార్కులు యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మరి ఫైనల్ కీలో మరి ఇలా తప్పులు అయితే ఉన్నాయి. ఈ ఫైనల్ నిర్ణయాలన్ని అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి ఉంటే వీటిని తెలియజేసేవారమని అభ్యర్థులు చెప్తున్నారు. మరో పక్క ప్రశ్న సులభంగా వచ్చిన రోజుల్లో పరీక్షలు రాసిన వారికి మేలు జరిగేలా ఈ ఫైనల్ కీలు నిర్ణయాలు ఉన్నాయని వాపోతున్నారు. డిఎస్సీ పరీక్షలను 5,55,047 మంది రాశారని, అత్యధికంగా ఎస్జిటిల పోస్టులకు 289,183 మంది హాజరయ్యారు. ఎస్జిటి పోస్టులకు ఏకంగా 8 రోజుల పాటు రోజుకు 2 చొప్పున 16 సెషన్లో పరీక్షలు పెట్టారు. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఒకే సబ్జెక్టు పేపరు పరీక్షను పేపర్ పరీక్షను వేర్వేరు సెషన్లో పెట్టడంతో ఒకరోజు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 16 సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఒకే సబ్జెక్టు పేపరు పరీక్షను వేర్వేరు సెషన్లో పెట్టడంతో ఒకరోజు వచ్చిన ప్రశ్నలకు వేరొక రోజు వచ్చిన ప్రశ్నలకు పోలిక లేకుండా పోయింది. అయితే ఇలా చేసేటప్పుడు కొన్ని రోజుల్లో వచ్చిన ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని, మరికొన్ని రోజుల్లో వచ్చిన ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో టెట్ను 2 సార్లు నిర్వహించిన సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అయినా ప్రభుత్వం ఈ డిఎస్సీలోనైనా నష్ట నివారణ చర్య చేపట్టకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది న్యూస్. మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మరి ఇందులో మనం ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా అభ్యర్థులు గందరగోళానికి లోనవుతున్నారు. మరి ప్రశ్నలు మరి చాలా కఠిన స్థాయి ఉంది, అంటే కొంతమందికి చాలా ఈజీగా ఉంది ప్రశ్నలు. అలాగే యాడ్ స్కోర్ కూడా ఎక్కువగా కొంతమందికి కొన్ని సెషన్లో రాసిన వారికి కలిశాయి, మరి కొన్ని సెషన్లో అసలు యాడ్ స్కోర్ అనేవి లేవు. ఆ ప్రశ్నలకు ఈ ప్రశ్నలకు సంబంధం లేదు. మరి అన్నిటికీ మించి నార్మలైజేషన్ అన్ని జాతీయ స్థాయి ఎగ్జామ్స్ లో ఒక రోజు కంటే ఎక్కువ రోజులు జరిగిన ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా మరి నార్మలైజేషన్ చేస్తున్నారు. మరి ఎందుకు చేయలేదు దాని వలన అభ్యర్థులు, అంతేకాకుండా ఫైనల్ కీలో కూడా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించకుండానే ఫైనల్ మెరిట్ జాబితాని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పులు తడగ్గా ఉందని చెప్పేసి అభ్యర్థులు చాలా గందరగోళానికి అయితే లోనవుతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్. మరి ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి మించి ముందు ఈ ఎగ్జామ్ సంబంధించి అందరికి కూడా నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎగ్జామ్ నార్మలైజేషన్ చేయాలి, ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ నార్మలైజేషన్ చేయాలి, రిజల్ట్ మళ్ళీ ప్రకటించాలి. అంతేకాకుండా పోస్టులు అనేవి ఖచ్చితంగా పెంచాలి. పోస్టులు పెంచకపోతే చాలా దారుణమైన పరిస్థితి అయితే పేర్కొనడం జరుగుతుంది. అందుకే ఇప్పటికే మనస్తాపానికి గురి అయినటువంటి అనేక మంది విద్యార్థులు చాలా మరి ఆత్మహత్యాత్మం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఖచ్చితంగా పోస్టులు పెంచాలి, అలాగే నార్మలైజేషన్ చేయాలి. మరి ఫైనల్ కేసులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మరి ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. అప్పుడు మాత్రమే మరి రిజల్ట్ కి మరి ఒక అర్థం అనేది వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ న్యూస్ అందరికి చేరవేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క న్యూస్ ని వీడియోని ఖచ్చితంగా అందరికి షేర్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.